దేన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు? హౌ క్యాన్ వీ ప్లీజ్ గాడ్? మనం దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలం? మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి విషయం లూకాసు వార్త 15:7 చదవండి. లూకాసు వార్త 15:7. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు దేవదూతల ఎదుట మహాసంతోషం కలుగుతుంది. ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడు? దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? ఎప్పుడు సంతోషిస్తాడంటే నీవు మారు మనస్సు పొందుట యందు. ఒక పాపి మారు మనస్సు పొందుట యందు దేవుడు సంతోషిస్తాడు. దేవునికి అత్యధికమైన సంతోషం అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోనండి. ఈ నూతన సంవత్సరంలో ఆయనకు తగినట్టుగా నడుచుకొనుడి. మారు మనస్సు, ఒక పాపి మారు మనస్సు పొందుట యందు, ఒక పాపి మనస్సు మార్చుకొనుట యందు, ఒక పాపి తన జీవితాన్ని మార్చుకొనుట యందు దేవుడు సంతోషిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు తన మహిమ కొరకు మనలను సృష్టించాడు, మానవులను సృష్టించాడు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఫర్ హిస్ గ్లోరీ. తన మహిమ కొరకు దేవుడు మానవులను సృష్టించుకున్నాడు. దేవునితో మానవుడు సరైనటువంటి సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. అర్థమవుతుందా? వై గాడ్ క్రియేటెడ్ యూ? దేవుడు మనుషుల్ని ఎందుకు సృజించాడు? ఎందుకు సృజించాడంటే మనుషులు ఆయన మహిమ కొరకు జీవించాలి, మనుషులు దేవునితో సరైనటువంటి సహవాసం కలిగి ఉండాలని ఆయన మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? వారు తమకిష్టమైన దేవుళ్ళను సృష్టించుకుంటున్నారు. దేవుడు మనుషులను సృష్టించుకుంటే తన కోసం, దేవుడు మనుషులను సృష్టించుకుంటే మనుషులు తమ సంతోషం కోసం, తమ సుఖభోగాల కోసం తమకిష్టమైన దేవుళ్ళను సృష్టించుకుంటున్నారు. ఈనాడు ప్రపంచంలో కోటాను కోట్ల దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. మనుషుల కంటే దేవుళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది, మనుషుల కంటే దేవుళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. అంటే మనుషులు తమకిష్టమైనట్టుగా దేవుళ్ళను సృష్టించుకుంటున్నారు. ఎందుకు? తమకిష్టమైనట్టుగా జీవించడం కోసం, తమ యొక్క సుఖభోగాలకు ఏమాత్రం ఆటంకము లేనటువంటి దేవుళ్ళను సృష్టించుకుంటున్నారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి సేవించాలంటే చాలా క్రమశిక్షణ ఉండాలి. ఎన్నో
నియమాలు, ఎన్నో కట్టడలు, ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో ఆంక్షలు. దేవునికి మహిమకరంగా మనం జీవించాలి అంటే అదే మనం సృష్టించుకున్న దేవుడైతే ఏ ఆంక్షలు ఉండవు, మన ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు. ఈనాడు మనుషులు తమకిష్టమైనట్టుగా దేవుళ్ళను సృష్టించుకుంటున్నాడు. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశమునకు మోషే నడిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ప్రయాణంలో ఉన్నారు, వెరీ లాంగ్ జర్నీ, 40 ఇయర్స్ జర్నీ. ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరం కాదు, 40 సంవత్సరాల ప్రయాణం. ఊహించండి, 40 సంవత్సరాల ప్రయాణం. ఇశ్రాయేలీలను దేవుడు నడిపించాడు ఐగుప్తు యొక్క దేశం యొక్క బానిసత్వం నుండి, వాగ్దాన దేశం యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం యొక్క సంతోషం కొరకు వారిని నడిపించాడు. 40 సంవత్సరాలు నడిపించాడు, వెరీ లాంగ్ జర్నీ, చాలా సుదీర్ఘ ప్రయాణం. మధ్యలో ఏమైందంటే మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు, అక్కడ దేవునితో మాట్లాడాడు. దేవునితో ఆయన సమయాన్ని గడిపాడు. తిరిగి రావడానికి, ఆ కొండ దిగి కిందికి రావడానికి ఆలస్యమైంది. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 32:1. మోషే కొండ దిగుట తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము చాలు. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు, అక్కడ దేవునితో సమయాన్ని గడిపాడు. అనేక సంగతులు దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆ కొండ దిగి రావడం కొంత ఆలస్యమైంది, తడవు చేశాడు. ఇక్కడ కొండ కింద ఉన్నటువంటి ఇజ్రాయేలీలంతా అహరోను దగ్గరకు వచ్చి, మోషే కొండ మీదకి వెళ్ళాడు, మళ్ళా దిగడం లేదు, మమ్ములను నడిపించుటకు మాకు ఒక దేవుడు కావాలి, వి వాంట్ ఎ గాడ్, మాకు ఒక దేవుడు కావాలి, ఇప్పుడే మాకు ఒక దేవుడిని సృష్టించు. ఇంకా మోషే ఎప్పుడు వస్తాడో ఏమో, మోషే కొండ ఎక్కిపోయాడు, అందులో ఉన్నాడో లేడో, వస్తాడో రాడో, మమ్మల్ని నడిపించుటకు మాకు ఒక దేవుడు కావాలి అని ఆయన దగ్గరకు వచ్చి మొత్తుకున్నారు. అప్పుడు చదవండి 43 ఉందా, పోత పోసిన దూడను చేశాడు. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన నీ దేవుడు ఇదియే అనిరి. చూచారా, అహరోను ఏం చేశాడంటే, మీ దగ్గరున్న బంగారం అంతా దేండి అని చెప్పి ఆ బంగారం అంతా కడగబెట్టి ఒక దూడం చేశాడు. ఆ దూడం చేసి ఆ దూడ బొమ్మను అక్కడ పెట్టి, ఓ ఇశ్రాయేలీలారా రండి, మాకు ఒక దేవుడు కావాలన్నారుగా మీరు, ఇగో ఆ దేవుడే ఈ దూడ, ఈ బంగారంతో చేసినటువంటి ఈ దూడే, ఇంతవరకు మిమ్మల్ని నడిపించిన దేవుడు ఈ దూడే అంటే, ఇక ఇశ్రాయేలీలంతా బాగా తిని తాగి ఆ దూడ ముందు శిరవమెత్తి డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. అంటే తమకిష్టమైన దేవుణ్ణి చేసుకున్నారు,
వారు తినడానికి త్రాగడానికి ఏమీ అడ్డు చెప్పనటువంటి దేవుడు, వారి సుఖభోగాలకు అడ్డు చెప్పనటువంటి దేవుడు. ఈనాడు మనుషులకు కావాల్సింది ఎలాంటి దేవుడు? తమకిష్టమైనట్టుగా సుఖభోగాలు అనుభవించడానికి, మన వారికి ఇష్టమైనట్టుగా తిని త్రాగడానికి అవసరమైన అనుకూలమైన దేవుళ్ళు కావాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు దేవుని నుండి దూరంగా పారిపోతూ ఉన్నారు. స్వేచ్ఛా జీవులుగా జీవించడానికి దేవుని నుండి దూరం అయిపోతూ ఉన్నారు. తమ సొంత సుఖభోగాల కోసం, తమ సొంత కోరికల కోసం తమకిష్టమైనట్టుగా తొలగిపోతూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తప్పిపోయిన వారు, ఈ తొలగిపోయినటువంటి వారు తిరిగి దేవుని యొద్దకు రావాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడు? ఎవరైతే తప్పిపోయారో, ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఎవరైతే పాపంలో పడిపోయారో, వారు తిరిగి రావడం, వారు మనస్సు మార్చుకొని తిరిగి దేవుని యొద్దకు రావడం దేవునికి సంతోషం కలిగిస్తుంది. మీరు ప్రభువును సంతోషపెట్టునట్లుగా నడుచుకొనుడి, మీరు ప్రభువును సంతోషపెట్టునట్లుగా నడుచుకొనుడి. ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడు? మీరు మనస్సు మార్చుకొని తిరిగి దేవుని యొద్దకు వస్తే. ఏవైతే విషయాల్లో మీరు దేవునికి దూరంగా అయిపోతున్నారో, ఏ విషయాల్లో తప్పిపోతున్నారో, అవన్నీ సరిచేసుకొని మనస్సు మార్చుకొని తిరిగి దేవుని యొద్దకు వస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆయన నీ మనస్సు మార్చుకోకుండా, నీ మాటలు మార్చుకోకుండా, మీ నడతలు మార్చుకోకుండా ఏమి చేసినా ఆయన సంతోషించడు. చాలా అందంగా తయారై దేవుని మందిరానికి వస్తే సంతోషించడు. పెద్ద పెద్ద కానుకలు దేవునికి అర్పిస్తే సంతోషించడు. ఇంకేదో ఏదో చేస్తే దేవుడు సంతోషించడు. ఏ విషయాల్లో నీవు తప్పిపోతున్నావో, ఏ విషయాల్లో నీవు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావో, నీవు మాట్లాడే మాటలు ఏవైతే దేవునికి అసహ్యంగా ఉన్నాయో, నువ్వు చేసే క్రియలు ఏవైతే దేవునికి అసహ్యంగా ఉన్నాయో, వాటిని విడిచిపెట్టి మనస్సు మార్చుకొని నీవు దేవుని యొద్దకు వస్తే ఈ నూతన సంవత్సరంలో ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు. అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. మారు మనసు పొందుటయందు దేవుడు సంతోషిస్తాడు. అది మొదటి విషయం. రెండో విషయాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18:23. మొదటి విషయం, ఒకడు మారు మనసు పొందుటయందు దేవుడు సంతోషిస్తాడు. రెండవది, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. వారు తమ ప్రవర్తనను దిద్దుకొనుటయే నాకు సంతోషం. రెండో విషయం, ఒకడు తన ప్రవర్తన దిద్దుకొనుటయందు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు దేని యందు సంతోషిస్తాడు? ఈ నూతన సంవత్సరంలో అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టునట్లుగా నడుచుకుందాం. మన మనస్సు మార్చుకొని ప్రభు వైపుకు తిరిగి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన సంతోషిస్తాడు. రెండవది, మన ప్రవర్తన దిద్దుకొనుటయందు ఆయన సంతోషిస్తాడు.
దుష్టులు మరణం నొందాలని దేవుడు కోరుకోవడం లేదు, మనం కోరుకుంటాం. మనకెవడన్నా నచ్చనోడుంటే, నచ్చని వాళ్ళు ఉంటే మనం ఏం కోరుకుంటామంటే వాడు చస్తే బాగుండని అని కోరుకుంటాం. మానవుల యొక్క మనసు ఏంటి, మనకిష్టం లేని వాళ్ళంతా చచ్చిపోవాలి, నాశనం అయిపోవాలి, వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళ కుటుంబాలు పాడైపోవాలి. మనుషుని యొక్క మనసు ఇది. దేవుడు అంటున్నాడు దుష్టులు మరణం పొందవలనని, దుష్టులు మరణం పొందుట వలన నాకు సంతోషం లేదు. ఐఎమ్ నాట్ హ్యాపీ ఇఫ్ ఏ వికెడ్ మ్యాన్ డైస్. ఒక చెడ్డోడు చచ్చిపోతే నాకు సంతోషం లేదు, ఒక దుష్టుడు చనిపోతే నాకు సంతోషం లేదు, దానిలో నేను సంతోషించను. మరి నేను దేని ఎందుకు సంతోషిస్తాను? ఆ దుష్టుడు, ఆ దుర్మార్గుడు, ఆ చెడిపోయిన వాడు తన ప్రవర్తనను దిద్దుకున్నట్లయితే, తన ప్రవర్తనను దిద్దుకొని తన దుష్టత్వాన్ని, దుర్మార్గమును విడిచిపెట్టినట్లయితే నేను సంతోషిస్తాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నేషనల్ కెలామిటీస్, వరదలు, భూకంపాలు, అనేకమైన ప్రమాదాలు, యాక్సిడెంట్లు, విమానాలు కూలిపోవడం, తుఫాన్లు, వరదలు, రైళ్ళు కూలిపోవడం, బస్సులు యాక్సిడెంట్ అవడం, ఎన్నో రోజు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది చచ్చిపోతూ ఉన్నారు, ప్రతిరోజు ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. పేపర్ చూస్తే మరణ వార్త లేని రోజు ఉండదు నాకు తెలిసి. ఎక్కడో బస్సు యాక్సిడెంట్ అయిందని, ఒక పడవ నీటిలో మునిగిపోయిందని, విమానం కూలిపోయిందని, రైలు కూలిపోయింది, యాక్సిడెంట్ అయిందని, స్కూటర్లు యాక్సిడెంట్ అయ్యాయని, ఈ విధంగా పేపర్ చూస్తే, వార్తలు వింటే అనేకమైన ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు భయంకరమైన మహమ్మారి స్వైన్ ఫ్లూ. ఈ స్వైన్ ఫ్లూ వల్ల గొప్ప ప్రమాదం ముంచుకొస్తుందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దెర్ ఈజ్ ఎ గ్రేట్ డేంజర్ త్రూ స్వైన్ ఫ్లూ. అది మన రాష్ట్రాన్ని పట్టుకుంది. మన రాష్ట్రంలో అది ఇప్పుడు నల్గొండ జిల్లాకు వచ్చిందని ఈరోజు పేపర్లో, నిన్నటి వరకు హైదరాబాద్లో అని విన్నాం, ఈరోజు పేపర్లో నల్గొండ జిల్లాకు కూడా వచ్చింది అని విన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వైన్ ఫ్లూ, అందరూ ప్రార్థన చేయాలి. ఇట్లాంటి మరణకరమైన తెగుళ్ళ నుండి మనలను, మన రాష్ట్రాన్ని దేవుడు కాపాడాలని ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మా రాష్ట్రాన్ని ఈ స్వైన్ ఫ్లూ అనేటువంటి భయంకరమైన ఈ మహమ్మారి రోగం నుండి కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రజలను కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగా ఎన్నో నేషనల్ కెలామిటీస్ వలన, ఈ జాతీయ విపత్తుల వలన ఎంతోమంది మరణిస్తున్నారు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవునికి స్తోత్రం. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, అన్ని ప్రమాదాల్లో నుండి మనల్ని కాపాడుతున్నాడు. గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ అండ్ మీ. ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే దేవుని భద్రత మనకుంది, దేవుని భద్రతలో మనం ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతోమంది మరణిస్తున్నారు, మంచివారు మరణిస్తున్నారు, దుర్మార్గులు కూడా మరణిస్తున్నారు. ఈ తుఫానుల్లో, వరదల్లో, విమాన ప్రమాదాల్లో, బస్సు ప్రమాదాల్లో, ఇలాంటి భయంకరమైన మరణకరమైన రోగాల్లో ఎంతోమంది చచ్చిపోతున్నారు. చచ్చిపోయే వాళ్ళంత చెడ్డోళ్ళు కాదు, వాళ్ళల్లో మంచివాళ్ళు చచ్చిపోతున్నారు, చెడ్డవాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. ఇలాంటి విపత్తుల్లో దుర్మార్గులు మరణించడం దేవునికి ఇష్టం లేదు, చెడ్డవారు మరణించడం దేవునికి ఇష్టం లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దుష్టులు
మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి మళ్ళా వచనం, ఎంత అద్భుతమైన వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. దుష్టుడు మరణం నొందుట వలన నాకేమైనా సంతోషం కలుగుతుందా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది, ఒక్కడే కొడుకు. ఆ తల్లి నా దగ్గరకు వచ్చింది, ఆ కొడుకు కూడా 25-30 సంవత్సరాలు ఉన్నాయి వయసు, ఒక్కడే కొడుకు, భర్త లేడు. నా దగ్గరకు వచ్చి పెద్దగా ఏడుస్తుంది, పెద్దగా ఏడుస్తుంది కన్న తల్లి. ఏంటమ్మా ఇంత ఏడుస్తున్నావు, ఏంటి ఏంటి నీ బాధ? అయ్యగారు ప్రార్థన చేయండి అంటుంది. చేస్తాను. ఏంటి నీ బాధ ఏంటి? నా కొడుకు చావాలని ప్రార్థన చేయండి. ఆమె నన్ను కోరింది ఏంటంటే, నా కొడుకు చావాలని ప్రార్థన చేయండి, వాడు చస్తే నేను సంతోషంగా బ్రతుకుతాను, నాకు ఉన్నంతలో నేను హ్యాపీగా బ్రతుకుతాను, వాడు చావాలి, వాడు ఉంటే నాకు హ్యాపీనెస్ లేదు. అంత చెడు నడత, అంత దుర్మార్గంలో ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి కొడుకు చావు కోరుతుంది, కన్న తల్లి, తల్లి అంటే ప్రేమకు మారుపేరు, ఆ తల్లి కొడుకు చావు కోరుతుంది. వాడు చెడిపోయాడు, చాలా బాధలో ఉన్నాడు, వాడు చచ్చిపోతే బాగుండని కోరుకుంటున్నాడు. కానీ దేవుడు అలా కోరుకుంటే మనం అందరం ఉంటామా? వీళ్ళంతా మనుషులందరు చెడిపోయారు, వీళ్ళు చావాలి అని దేవుడు కోరుకుంటే ఎవడు ఉన్నాడు? దుర్మార్గులు దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు కోరుకుంటున్నాడు, మన ప్రవర్తనను దిద్దుకొని, మన ప్రవర్తనను దిద్దుకొని మనం నడుచుకుంటే దేవుడు సంతోషిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ బాగుండాలని కోరుకోండి, ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకోండి. క్రైస్తవ ధర్మం అది. మన ప్రభువు కోరుకున్నాడు అందరూ బాగుండాలని. నీవు నాకు ఇచ్చిన వీళ్ళంతా కూడా మంచిగా ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక పొడవైన ప్రార్థన ఉంది, వెరీ లాంగ్ ప్రేయర్ దట్ జీసస్ మేడ్, ప్రభువు చేసిన పొడవైన ప్రార్థన. ఆ ప్రార్థనలో ప్రభు ఏం చేస్తాడంటే, నాకు ఇచ్చిన వీళ్ళంతా కూడా మంచిగా ఉండాలి, బాగుండాలి. అది ప్రభు ప్రార్థన. ఆయన నమ్మినటువంటి నీ ప్రార్థన ఏంటి? నీకు కీడు చేసేవాడు, నీకు హాని చేసేవాడు, నీకు అన్యాయం చేసేవాడు, అందరూ బాగుండాలని కోరుకోవాలి. వాళ్ళు మారు మనసు పొందాలని కోరుకోవాలి, వాళ్ళు వాళ్ళు నడతను దిద్దుకోవాలని కోరుకోవాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఎవడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలి, అందరూ తమ ప్రవర్తన దిద్దుకొని ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి, అప్పుడే ప్రభువుకి సంతోషం. తర్వాత చివరి విషయాన్ని చూద్దాం. మొదటిది మారు మనసు పొందుట యందు దేవుడు సంతోషిస్తాడు. రెండవది ప్రవర్తనను దిద్దుకొనుట యందు దేవుడు సంతోషిస్తాడు. మూడవది హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16,
ఉపకారమును ధర్మమును చేయి మార్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము ధర్మము చేయుట మర్చిపోకుడి. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. గాడ్ ప్లీజెస్. డోంట్ ఫర్గెట్ టు హెల్ప్ అదర్స్ అండ్ టు షేర్ యువర్ పొజిషన్. నీకున్న దాన్ని అందరితో పంచుకోవడానికి, ఇతరులకు సహాయం చేయడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు సంతోషిస్తాడు. ఉపకారము ధర్మము చేయుట యందు ఉపకారము ధర్మమును చేయ మరచిపోకుడి. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. గాడ్ ప్లీజెస్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవ యొక్క ధర్మం ఏంటంటే ఉపకారం చేసినోడికి ఉపకారం చేయడం. ఎవడన్నా మనకు ఉపకారం చేస్తే మరలా మనం వానికి ఉపకారం చేస్తాం. ఎవడైనా మనకు అపకారం చేస్తే వానికి రెండింతలు అపకారం చేస్తాం. దానికి ప్రణాళికలు వేస్తూ ఉంటాం. మనకెవడైనా అపకారం చేస్తే వాడికి రెండింతలు దెబ్బ కొట్టాలి. వాడు ఒక్క దెబ్బ కొడితే మనం రెండింతలు దెబ్బ కొట్టాలి. ప్రభు నేర్పించేది అది కాదు. అపకారికి కూడా ఉపకారం చేయాలి, అది దేవుడు నేర్పించేది మనకి. అపకారం చేసిన వానికి కూడా ఉపకారం చేయాలి. క్రైస్తవ ధర్మం, క్రీస్తు బోధల సారాంశం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో ఒకరికి ఒకరు అపకారము చేసుకునేటువంటి పరిస్థితులు కొన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం అపకారం చేసేవాళ్ళుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఉపకారము ధర్మము చేయండి, హెల్ప్ అదర్స్ అండ్ డూ గుడ్ టు అదర్స్. సహాయం చేయండి, మంచి చేయండి, వాటి యందు దేవుడు సంతోషిస్తాడు. సౌలు, ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్, ఇజ్రాయేలీలకు మొదటి రాజు, దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. దావీదుకు అపకారం చేయాలని ప్రయత్నం చేశాడు. దావీదును చంపేయండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయండి అని చెప్పాడు సౌలు. అంటే అపకారం చేయి. దావీదు ఏమన్నాడంటే, దావీదు రాజు అయిన తర్వాత దావీదు ఏమన్నాడంటే, సౌలు కుటుంబీకుల్లో నా వలన ఉపకారం పొందుటకు, మేలు పొందుటకు ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఐ వాంట్ టు హెల్ప్. నన్ను చంపాలనుకున్నాడు సౌలు, నాకు అపకారం చేయాలనుకున్నాడు, కానీ నేను అలా చేయను. నన్ను చంపాలనుకున్న సౌలు కుటుంబంలో ఎవరైనా ఉంటే చూడండి, నా వలన ఉపకారం పొందుటకు, నా వలన మేలు పొందినట్లు నేను దయ చూపించుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో వారిని పట్టుకురండి. ఐ వాంట్ టు హెల్ప్ దెమ్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఉపకారం చేసేవాళ్ళుగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. మనము ధర్మం చేసేవారంగా, అంటే న్యాయం చేసేవాళ్ళంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. అన్యాయం చేసేవాళ్ళుగా ఉంటే దేవుడు సంతోషించడు. అపకారం చేసేవాళ్ళుగా ఉంటే దేవుడు సంతోషించడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపకారము ధర్మము చేయుట యందు దేవుడు సంతోషిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టునట్లుగా నడుచుకుందాం. లెట్ అస్ లివ్ టు ప్లీజ్ గాడ్. దేవుని సంతోషపెట్టే వాళ్ళంగా, ప్రభువును సంతోషపెట్టే వాళ్ళంగా అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టే వాళ్ళంగా నడుచుకుందాం.
లూక చివరిగా ఒక వచనాన్ని, లూకాసువార్త 3:14, లూకాసువార్త 3:14. సైనికులను మేమేమి చేయవలనని అడిగిరి, అందుకతడు ఎవ్వనిని బాధ పెట్టక, ఎవ్వని మీదను అపనింద వేయక, మీ జీవితములతో తృప్తి పొందియుండు, మీ జీవితములతో తృప్తి పొందియుండు. ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఎవరిని బాధ పెట్టకండి. నీ పొరుగువాణ్ణి బాధ పెట్టవద్దు. క్రైస్తవ ధర్మం ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు. పుట్టిగానే నిందలు వేయడం అది క్రైస్తవ ధర్మం కాదు. అపనిందలు వేయకూడదు, తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు. ఏదైనా నీకు తెలిస్తే మాట్లాడాలి, తెలిస్తే కూడా ఎవరితో మాట్లాడాలి, ఆ తప్పులో చిక్కుకొని ఉన్న వ్యక్తితో మాట్లాడాలి. ఊరంతా డప్పు ఆయించకూడదు. ఎవరైనా తప్పులో ఉన్నారు అంటే, ఎవరైనా తప్పిదములో చిక్కుకొని ఉన్నారంటే, దొరికింది ఒక అవకాశం అని చెప్పి ఊరంతా డప్పు వేయకూడదు. ఎవరైతే తప్పులో చిక్కుకొని ఉన్నారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో చెప్పాలి, నువ్వు చేసేది దేవుని బిడ్డగా ఇది మంచిది కాదు మానుకోవాలి. ఊరంతా చాటింపేయకూడదు. ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద కూడా అపనింద వేయకయు జీవించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ 2015 సంవత్సరంలో మిమ్ములను దేవుడు దీవించబోతున్నాడు. గొప్ప వాగ్దానం మనకుంది, మీరు జయిస్తారు, విజయం మీదే. మీ జయానికి విజయానికి కారణం మీ విశ్వాసమే, విశ్వాసమే విజయం. ఈ నూతన సంవత్సరంలో విజయ పదంలో మనం ముందుకు సాగుదాం, ప్రభువుకు తగినట్లుగా నడుచుకుందాం, ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకుందాం. ఎలా నడుచుకోవాలి, మారు మనసు పొందుట యందు ఆయన సంతోషిస్తాడు, మన ప్రవర్తనను దిద్దుకొనుట యందు ఆయన సంతోషిస్తాడు, ఉపకారము ధర్మము చేయుట యందు ప్రభు సంతోషిస్తాడు. అలా మన జీవితాలను సరిచేసుకొని ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, మిమ్మును సంతోషపెట్టినట్టుగా నేను నడుచుకుంటాను, మారు మనస్సు కలిగిన జీవితాన్ని జీవిస్తాను, నా ప్రవర్తనను దిద్దుకుంటాను, ఉపకారము ధర్మమే చేస్తాను. ఎవరిని బాధ పెట్టను, ఎవరి మీద నిందలు మోపను, నిన్ను సంతోషపెట్టేట్టుగా జీవిస్తాను, ఇది నా తీర్మానం అని ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోండి. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ తీర్మానంతో నీవు ఇంటికి వెళ్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఒక తీర్మానం చేసుకొని వెళ్దాం. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరమ తండ్రి, భూమ్యాకాశములను సృజించిన సృష్టికర్తవైన దేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఆరాధన అంతటిలో మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకై మీకే స్తోత్రాలు.
అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టునట్లుగా నడుచుకొనుడి అని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. మారు మనసు పొందుటయందు, ఒక్క పాపి మారు మనసు పొందుటయందు, తప్పిపోయి తిరిగి తండ్రి యొద్దకు వచ్చుటయందు సంతోషించే దేవుడు మీరయ్యున్నారు. ఒక దుష్టుడు మరణించుటలో మీకు సంతోషం లేదు, దుష్టుడు తమ నడతను దిద్దుకొనుటయందు, తన ప్రవర్తనను దిద్దుకొనుటయందు సంతోషించే దేవుడయ్యున్నారు. ఎవరిని బాధ పెట్టక, ఎవరిని మీద అపనిందలు వేయక, ఉపకారము ధర్మము చేయుట యందు సంతోషించే దేవుడయ్యున్నారు. మా ప్రభువా, మిమ్మల్ని సంతోషపెట్టే జీవితాలు మాకు అనుగ్రహించమని ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తాం. సంఘమంతటిని దీవించమని, దీవించి పంపించమని. యేసుక్రీస్తు శ్రేష్టమైన, యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రీ.